नमः। ओम पराशक्त्यै नमः। ओम पराशक्त्यै नमः। समाधि महर्षि। अम्मा सकल चराचर सृष्टि स्थिति लयकारिणी भक्त जनानंद संधायिनी पाहिमाम योगमाता पाहिमा नी कोरिक एमी नायना नायना अम्मा नायना नि नन्नु नोरारा पिलिचावे आ तीयने माटनु सार्थकं चेयि तल्लि नीवे ना कुमार्तेगा बुट्टि नन्नु तरिंपु चेयि माता समाधि నీ కోరిక విచిత్రంగా ఉన్నదే సంసారం మీద విరక్తితో తపస్సు ప్రారంభించిన వాడివి మళ్ళీ సంసార బంధాలనే కోరుతున్నావేమిటి అమ్మా సంసారంలో నీవు కల్పించిన మమతాను బంధాలు నీదై లేకుండా తెలుసుకోగలమా తల్లి స్వయంగా నీవే నా ముద్దుల పాపగా పుట్టి నీ మురిపాల ముచ్చటతో నన్ను తరింపచేయి తల్లి తదస్తు మరు జన్మలో నీకు కుమార్తెగా జన్మించి నీ ముచ్చట తీరుస్తాను అమ్మా మరుజన్మ అంటున్నావు అంతవరకు నాకు ఆ భాగ్యం లేదా అయితే ఒక చిన్న కోరిక షోడశ కళా ప్రపూర్ణమైన నీవు నా బిడ్డగా పుట్టినప్పుడు అప్పటి నీ సంగీత సాహిత్య కళా స్వరూపాన్ని ఇప్పుడొక్కసారి చూడాలని తండ్రిగా ముచ్చట పడుతున్నాను అనుగ్రహిస్తావా తల్లి ఏం తల్లి మౌనంగా దృశ్యమైనవు నాన్నా ఏమిటి నాన్న అలా చూస్తావు నేనే నాన్న నువ్వు కోరుకున్న పాపను నా వరాల తల్లి నువ్వమ్మా నీ పాపను నాన్న నీ కన్న పాపను నాన్న నీ పాపను నాన్న నీ కన్న పాపను నాన్న నీ చల్లని నిండు మనసు నీడను నాన్న మరుడన
ఆగు సుందరి ఆగు. కమనీయముగు గాన విద్యలో ఈ గంధర్వరాజు చిత్రకంఠుని నీవు తప్ప ఇంతవరకు మెప్పించిన వారెవ్వరూ లేరు. నీ గాన కళా విన్యాసం అత్యద్భుతం. ఆనంద తరంగములలో నన్న ఆపాదమస్తకము ముంచెత్తిన నా పారితోషికము స్వీకరింపు. నిలువుదేవి నిలువు, నీ లోకాద్భుత సౌందర్య స్వరూపము నన్ను పరవశింపజేసింది. నిన్ను నా ప్రణయాతి దేవతగా హృదయపీఠమును అలంకరించుకుంది. ఏమి అదృశ్యమైపోతివా? ఈ చరాచర జగత్తులో నీవెందు తాగినను నా వశమనర్చుకుని తీరదను. నా నుండి తప్పించుకోగలవా గంధర్వ? ఆమె ఎవరనుకున్నావు? ఇంతవరకు నీతో ఆడిపాడిన నీ ముద్దుల కుమార్. అంతేకాదు, సాక్షాత్తు పరాశక్తి. పరాశక్తి నీ కుమార్తె? ఏమీ కట్టుకథ? కట్టుకథ కాదు గంధర్వ, పరమసత్యం. మరో జన్మలో నాకు కుమార్తెగా జన్మిస్తానని వరం అనుగ్రహించింది. ఆనాటి ఆ దివ్య రూపాన్ని నాకు సందర్శింపజేసింది. మేము ఆమెను దర్శించి తీరవాలి. నీ మాటలే నిజమైన, మరల ఒకసారి పిలువు. ఆది పరాశక్తిని ఆజ్ఞాపించే సామర్థ్యం నాకు లేదు. లేదా? బంధుర గంధర్వ సామ్రాజ్యాధినేతలకు నాతో పరిహాసమాడదువా? తూలువా, అసత్య దోషమునకు పాల్పడిన నిన్ను శతసహస్ర ఖండములుగా వింతు. పరాశక్తి కృపకు పాత్రుడైన నన్ను నీవేమి చేయగలవు? వాచానుడా. ఆగు గర్వాంధుడా, అతడు చెప్పినది యథార్థము కావచ్చు, కానీ మానవాంగనగా నీ రూపగానములతో నన్ను ఆకర్షించితివి దేవి. నీ ప్రణయారాధకునిగా నన్ను అనుగ్రహింపు. మూల కారణ శక్తి నగు నన్ను ఆశిస్తువా నీచుడా? మూల కారణ శక్తివే కావచ్చు. సామాన్య మానవాంగనగా నీవు జన్మించినప్పుడు సరస కళా రసికుడనుగా నిన్ను కోరుట దోషము కాదు. కామాంధుడా, మతి తప్పి మాట్లాడకు. మతి? నా మతి మాపిన దానవు నువ్వు, నా గతి మార్చిన దానవు నువ్వు. నాకేల కనిపించితివి, నన్నేలా ఆకర్షించితివి. నీ గానసుధజిల్కి నా ప్రత్యనువును స్పందింపజేసితివి. జన్మ జన్మలకు నిన్ను మరవదాల. నిన్ను పొందనదే నాకు చిత్తశాంతి లేదు. కలుషాత్ముడా, నీ పాప వాంఛకు ఫలితమును అనుభవింతువుగాక. ఇలాపై చక్రవర్తిగా జన్మించి అష్టైశ్వర్య భోగ కలితుడవయ్యును, కామజ్వర పీడితుడవై చిత్తశాంతి లేక దారుణ యాతనలను అనుభవింతువుగాక. సమాధి మహర్షి, సకల సద్గుణ సంపన్నుడువై భూలోకమున జన్మింతువుగాక. అభీష్ట సిద్ధి అగుగాక. ధన్యుడను దేవి, ధన్యుడను. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని, దుర్గా శివా క్షమాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే, నమోస్తుతే. అమ్మా జగదీశ్వరి, ప్రతి ఏక ఈ విజయదశమి ఉత్సవాలు దిగ్విజయంగా జరుపుకుంటూ నీ చల్లని దీవెనలతో సకల సంపదలు అనుభవిస్తున్నాం. కానీ ఇంతవరకు సంతాన భాగ్యం మాత్రం కలగలేదు తల్లి. సంతానహీనమై ఇహానికి పరానికి దూరమైపోతున్న మా జీవితాలకు ఇంతేనా అమ్మా? అమ్మా, లోకాలన్నీ కన్న తల్లి పెద్ద ముత్తైదువి. పసిబిడ్డనెత్త నోచుకోలేని ఆడజన్మ ఆవేదన నీకు తెలియదా తల్లి? నా మురలు ఆలకించవా? సత్సంతాన ప్రాప్తి కలిగేటట్టు మమ్మ అనుగ్రహించు తల్లి. అభీష్ట సిద్ధిరస్తు. కుసుమశ్రేష్ఠి, నిరంతర సత్యధర్మ దీక్షాపరాయణులైన మీ దంపతులకు త్వరలోనే సత్సంతాన భాగ్యం కలుగుతుంది. గురుదేవ, దేవీ సమాధాన వాక్యంగా చల్లని దివన్నిచ్చారు. మాకు కులగురువులై మమ్మల్ని వెలుగుబాటల్లో నడిపిస్తున్న జ్ఞానభాస్కరులు మీరు.
నీ అమోఘ వాక్కులు ఫలించే ఆ శుభ సమయం కోసం వేగిరి పడుతున్నాం. స్వప్నంలో నాకు జగన్మాత సాక్షాత్కరించి మీకు ఈ సందేశం ఇవ్వమని ఆజ్ఞాపించింది. మీరు పుత్రకామిష్టి చేయండి. గురుదేవ, ఆ పుణ్యకర్తను మాచే యథావిధిగా జరిపించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. మా రాజవంశం వర్ధిల్లడానికి జరిగే ఈ యజ్ఞానికి అందరము ఆనందంగా సహకరిస్తాం. కంచుకి
మేము ఈ రోజు కూడా సభకు రావటం లేదని మహామంత్రికి విన్నది. ఏమ్మా ప్రభు, దినదినం ఈ ముచ్చట చూడగలగటం మా అదృష్టం. మీరు ఈ విధంగా ఆనందంగా కాలం గడపాలని సభవారు కోరుతున్నారు. మహామంత్రి వారికి విన్నవించి వస్తాను. నీ చిట్టి బొజ్జ నిండితే అందరం తిన్నట్టేనమ్మా. వస్తాను తల్లి. మహామంత్రి, ఈనాటి రాజ్యసభ కార్యక్రమం కూడా మీరే నిర్వహించండి. మా మనస్సు సరిగా లేదు. విష్ణువర్ధన మహారాజా, మీ రాష్ట్రమందిరం వదిలి మీరు బయటికి రావటమే మానేశారు. నిండు సభలో ప్రజలకు దర్శనమిచ్చి చాలా కాలమైంది. మీ పరోక్షంలో నేనే ధర్మ నిర్ణయాలన్నీ చేయటం ప్రజల అపోహలకు క్రమంగా దారితీస్తుంది. మిమ్ము గురించి ఎవరు అపోహపడేది? మా తండ్రి గారి కాలం నుంచి ఈ సామ్రాజ్య క్షేమం కోసమే మీ రక్తం ధారపోస్తున్నారు. మీరుండటం వల్లనే పరిపాలన భద్రతల గురించి మాకెలాంటి చింత లేదు. కానీ అదేమిటో, ఏదో తెలియరాని అశాంతి, ఏదో పోగొట్టుకున్న దానిని పొందవలనన్న ప్రగాఢ కాంక్ష. పుణ్యవంశంలో జన్మించారు, మీలోని ఈ తపన దైవోన్ముఖమైతే మేమంతో ధన్యులం. కానీ మీ చుట్టూ చేరిన స్వార్థ పరులు కొందరు విష్ణువర్ధన మహీపాల శుభోద్యయం శుభోద్యయం నవ్య రమణీయ నాట్యగాన విలాసిని రాగిణి, ఈనాటి మీ వినోదానికై ప్రవేశపెట్టడానికి వేచియున్నాడు ఈ వినోదయ్య. వినోద, మేమిప్పుడే విలాస మందిరానికి వస్తాం. ఆమెను ప్రవేశపెట్టు. మహామంత్రి, మాకు సమయమైనది, ఇక మీ పనిలో మీరు ఉండవచ్చు. Thank you.
ఆశీర్వదించి పంపమ్మా. అంత దూరం వెళ్తున్నావు, అక్కడ ఒంటరిగా 12 ఏళ్ళు ఎలా ఉంటావో ఏమి? విద్యను నేర్చుకోవటంలో కాలం ఇట్టే గడిచిపోతుందమ్మా. నా తండ్రి, చక్కగా సమస్త విద్యలు నేర్చుకునిరా. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. చిరంజీవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. విష్ణువర్ధ మహారాజు కుమారుడని అందరూ మెచ్చుకునేటట్లు బాగా చదువుకుంటానమ్మా. నాన్నగారికి కూడా నమస్కరించి వస్తాను. రాజవర్ధన, వారే రాస కార్యాల్లో ఉన్నారో ఏమో, ఉండునైనా ముందుగా వెళ్ళి చూసి వస్తాను. మన్నించాలా రాగిణి? ఎందుకు? మహారాణివి నువ్వు ఈ మందిరంలోకి రావడం? అత్యవసరమై వచ్చాను ప్రభు, క్షమించండి. అత్యవసరం? అవును ప్రభు, మన కుమారుడు రాజవర్ధనుడు గురుకులానికి వెళ్ళబోతున్నాడు. ప్రయాణ సుముహూర్తం కావచ్చింది. సంతోషం, వెళ్ళు. మీ ఆశీస్సులకై వేచి ఉన్నాడు మీ కుమారుడు. తల్లిగాను ఆశీర్వదిస్తే చాలు విశాలక్షి. ఒక్కసారి రండి ప్రభు, మళ్ళీ 12 ఏళ్లకు గానీ పసివాడు తిరిగి రాడు. మమ్ము విసిగించవద్దు, వెళ్ళు దేవి, వెళ్ళు. కన్న కుమారుడిని దీవించడానికి కూడా తీరుబడి లేనంతగా ఏమి కావాలని కోరుతున్నారు? ఈ జీవితానంద సిద్ధి కోసం ఆరాటపడుతున్నారు ఏమో. మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించండి ప్రభు. జీవితానంద సిద్ధి, అది అది అది. కుమారా, నాన్నగారు కదలి రాలేని కార్యాంతర నిమగ్నులై ఉన్నారు. నేను ఆశీర్వదిస్తున్నానుగా, వెళ్ళిరా నాయనా. అలాగేనమ్మా, నువ్వేం దిగులు పడకు. 12 ఏళ్ళు 12 క్షణాలుగా గడిపి ఆ మరుక్షణమే నీ సమక్షంలో ఉంటానమ్మా. చిరంజీవ, సమస్త సన్మంగళాని భవంతు. మా పిల్లని అప్పుడే నీ కొడుకు ఎత్తుకుపోవాలనుకుంటున్నాడు అమ్మాయి వదిన. మేమేం ఎత్తుకోంలే, వద్దులేరా తమ్ముడు, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకెళ్తాం పాపాయిని. మా తల్లి, ఆడబిడ్డ అలక అప్పుడే మొదలు పెట్టావు. భాగ్యం ఏమిటా సాధింపులు? అవతల అల్లుడు గారి కోపం వస్తుంది. అల్లుడు, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి త్వరగా పెద్దవాడివిగా అప్పుడు పాపాయిని తీసుకెళ్ళదు కానీ. గురుదేవా, సమయానికి మా తమ్ముడు గుర్తు చేశాడు. పసిబిడ్డల విద్యాభ్యాసం ఇంకా ప్రారంభించనే లేదు. నిజమే, చిరంజీవుల ఆటపాటల్లో ముద్దు ముచ్చటల్లో కాలం గడుపుతూ ఆ సంగతే మర్చిపోయాడు. గురుదేవ, చిరంజీవులకు వెంటనే విద్యా శిక్షణ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే కుసుమశ్రేష్ఠి. అక్క, అవును తమ్ముడు, ఈ నగనాచి పుట్టి మనల్ని బడికి పంపేస్తున్నది. ఇది గురుస్థితి చెప్పండి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు గారికి నమస్కారం చేయండి. వాగ్దేవతామూర్తులై వర్ధిల్లు గురుగా, అభివృద్ధి రస్తు. Thank you.
నా పేరు తవంగి. మహారాజా మా ఏది కోళ్ళందుకో? ఈ పెట్ట మా తోబుట్టు బాగా చదివింది, ఆటాపాట వచ్చు, నీ కొలువుకు మనసు పడ్డది. నువ్వెవరు? నల్లమల్ల ఘాటిలో పిల్లులం, నీ బానిసలం, సాధువులని ధరా. కిరాత నాయకుడు ఆ సింహబలుడికి నీకు సంబంధం ఉన్నదా? సింహబలుడు మా అయ్యే మహారాజా. ఈ చూడ, ముందు బయటేరాడు ప్రభు. మహారాజా, ఆ జన్మది రోజులైన మీరు తాతండి మా మందిరంలోకి ప్రవేశిస్తారా? మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే చిత్రవద్ద చేస్తాను. నీకు బుద్ధి లేదురా? నీకు అపచారం చేసిన మా అయ్య ఏనాడో చచ్చాడు మహారాజా, ఇప్పుడు మేమంతా నీ దాసాన దాసులం అని చెప్పరా? పట్టుకోరా, ప్రభు గారి పాపాలను పట్టుకో. కటాచించండి మహారాజా, కటాచించండి. కులం తండ్రిదే అయినా గుణం తండ్రిదే కాకపోవచ్చుగా ప్రభు. మీకు మాపై దయ కలిగేదాకా మీ ద్వారం వస్తే పడిగాపులు పడి ఉంటాం ప్రభు. మమ్ము శరణుకి వచ్చిన వీళ్ళను మన్నించరా? సూర్యుని వెలుగుకై ఆశపడతాం కాని వేడిని భరించగలవా? నీ కానుక మాకు నచ్చింది, ఏం కావాలో కోరు. ఆ పెనుకొండ దొర కుసుమ బాబు, మా నాన్న మమ్మల్ని బతకనివ్వటం లేదు, మా రాజులు మిమ్మల్ని లెక్క చేయటం లేదు. ఆ తమ్ముడు, మా ముందు వాడెంత క్షణంలో మట్టు పెట్టగలం. ఎప్పుడో ఒకప్పుడు మీ చేత పరాభవం పొందకపోడు, ఆ క్షణము రాకమో పోదు. ఇప్పుడు వీరిని అనుగ్రహించండి మహారాజా. కరుణకిలుకు మీ మాటే మాకు, మీ కడగంటి చూపే మాకు పెట్టని కోట. ఆదరించినా అదలించినా ఇక మేము మీ వాళ్ళం. మీరిక స్వేచ్ఛగా బ్రతకండి, మా సైనిక రక్షణ మీకు సర్వదా లభిస్తుంది. ఆ దుష్ట భయపడనక్కర్లేదు, వెళ్ళండి. కటాచించారు, కటాచించారు. మీరే ఈ కాలాల పాటు సమ్మగా ఉండాలి. ఇంద్ర విక్రమ విష్ణు వద్ద మహారాజ్కి జై 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 జై. మమ్మల్ని అవన్నీ పూజ మందిరంలోకి రావద్దన్నారు. తమ్ముడు. అక్కయ్యా. అందరూ క్షేమమా తమ్ముడు? నువ్వు తప్ప మేమందరం నిక్షేపంగానే ఉన్నాం. నేను బాగానే ఉన్నాను తమ్ముడు. కనపడుతూనే ఉందిగా. చాలా పొద్దెక్కింది, ఇవాళన్నా భోజనానికి లేవండి. ముందు మా తమ్ముడి భోజనం చూడు. భోజనం మనిషా? మీ బావగారు భోజనం చేశాక నే భోంచేస్తాను. బావగారు ఒక విధంగా ఒంటి మీద స్పృహ లేకుండా ఉంటే నువ్వు తిండి మాని స్పృహ లేకుండా పడి ఉన్నావు. సహధర్మచారత్వం బాగానే ఉంది తమ్ముడు. ఈ దినం కూడా మహారాజు గారికి విలాస మందిరానికే భోజనం తమ్మని చిన్నరాణి గారి ఆజ్ఞ అయితే తీసుకువెళ్ళా. రేపు ఆమె పుట్టినరోజు పండగట, మరి మీరు ఇలా ఎన్నాళ్ళని? చిన్నరాణి ఎవరది? లవంగిదేవి. లవంగమా, నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేయి. మహారాణి అయ్యింది, నువ్వు ఇలా ఉపవాసాలు పడి ఉన్నావా? బావగారి పరిస్థితి విని రాజవర్ధనుడు కూడా దగ్గర లేడని తెలిసి నీకోసం ఆదృతా పడుతూ వచ్చాను. నాకేమైంది తమ్ముడు? మీ బావగారికి నేనంటే ఎంతో అభిమానం, ఊరికే గొడవ పడకు. అభిమానం? అతను విలాస మందిరం వదిలి బయటకు వస్తున్నాడా? నువ్వెట్లా ఒప్పునావు కనుక్కుంటున్నాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వేమీ దాచకుండా నాకు నిజం చెప్పు. ఆ లవంగం యాలుక్కాయలు ఎవరు? లవంగం కాదు, లవంగి.
ఎవతో ఒకటే నమ్ముని ఉమ్మోసే ఆంబోలపు తినుసు. దాని కథంతా కనుక్కుని తరిమి కొట్టకపోతే నా పేరు మండోక వర్ధనుడే కాదు. తమ్ముడు తొందరపడకు, మహారాణి గారి సోదరులు భోజనం దయచేయాలి. అక్కయ్య నువ్వు రాంజని వెళ్ళను. వస్తున్నా పద. లవంగీదేవి గారి జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. కళామూర్తి కళా తపస్విని అయిన ఈ చిన్నారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా చూడబుట్టు ఇంత గొప్పదైందంటే అంత మూడు రోజుగా ఇచ్చావే. రండి రండి, అందరూ వచ్చి జీవించి కానికలు ఇచ్చుకోండి. ఉండండి ఉండండి, ముందు మహారాజు గారి సీనలు. చిరంజీ సోదరి, ఆడదానికి అమూల్య ఆభరణంబు నీకు ఇది లేదు, కట్టించుకును. ప్రభు మీరు దీన్ని ఏమిటిది పండుగ ఏమిటిది? ఏమిటిది మంగళసూత్రంబు లేకుండా చిన్నరాణినని చెప్పుకు తిరుగుట దోషంబు కదా అని తెచ్చుకుని అవసరము లేకునతో నాది నా పిండు. ఒక సందేహం బావగారు, ఎంత గాంధర్వ వివాహమైనప్పటికీ తర్వాతనైనా తాడి అక్కర్లేదా? మూర్ఖుడా, మర్మి అవంగి పెద్ద మీరు ప్రవర్తించు, ఈ స్థానం గుర్తుంచు. Thank you.
నుంచి ఆ మహిషుని మర్తించెను లోకాలను కాపాడెను జన్మ చరితార్థమే. ఇన్నాళ్లుగా పొందలేనట్టు ఎన్నేళ్లు తపస్సు చేసినా లభించను ఆ పరమేశ్వరి సాక్షాత్కార పవిత్రానుభూతి ఈనాడు నీ వల్ల నేను పొందగలిగాను. నీలో ఆ జగన్మాత ప్రతిబింబాన్ని సందర్శించి నేను ధన్యుడనైనాను తండ్రి. గురుదేవా, విద్యా పోషణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన గురుదేవులు మీరు. సదా మీ ఆశీస్సులు అర్థిస్తున్న శిష్యురాలి నేను. గురుదేవా, విద్యా పరిసమాప్తి అయిన ఈ శుభ సమయంలో మీ ప్రేశిష్యులను ఆశీర్వదించండి. అమ్మా జగదీశ్వరి, ఈనాడు నా శిష్యులు ప్రదర్శించిన విద్యా వైదుష్యమునకు నీవు హర్షించినట్లయితే నీ పవిత్ర కరకమల రంజిత దివ్య వీణావాద్యమును ధర్మ పరిరక్షాదక్షమైన వజ్ర ఖడ్గమును అనుగ్రహించు. అమ్మా వాసవి కుమారి, పవిత్రమైన నీ కరాంగుళీ స్పర్శన మాత్రము ఈ వీణాతంత్రం విశ్వాంతర జీవన రసధ్వనులు నినదించగలవు. ఈ వీణాధ్వని పవిత్ర హృదయములలో మల్లెల పూజల్లు వర్షించు, మలిన హృదయములలో మారణాగ్నికీలలు ప్రజ్వరిల్లజే భద్రము తండ్రి. ఆయన విరూపాక్ష, ఈ ధర్మ విజయ ఖడ్గధారివై ప్రజాహృదయ ప్రతినిధివై ఆశీల్లుదువుగాక. కృతార్థులము గురుదేవా. శుభమస్తు, విజయోస్తు. ఆ
తెలియని రాగాల మధురగానం అత్యద్భుతం. ఏమైనది ఆ గానం? ఆ గానము విననిదే నేను జీవించుట కల్లా. దుర్భరం. ప్రభు ప్రభు ప్రభు, ఏమిటి కలవరింత? నువ్వు నీవే ఆ మధుర గానమును నా నుండి దూరం చేశావు. నన్నెందుకు సమీపించావు? తొలగిపో. మరల మాక మధుర గానం ఎలా లభిస్తుంది? కలలో వినిపించినదే అయినా ఇంక నువ్వు మా హృదయ వీణా తంతులను కంపింపజేస్తున్నా. ఆ దివ్యగానమును కన్నడు విన్నది కాదు. ఆ పాదమస్తకము ఆనంద జలది తరంగమున ముంచెత్తినట్లయినది. ఆ గానము మరల వినగలుగుమా? ఆ భాగ్యము మాకు లభించ నాదబ్రహ్మమయ్య అయినా ఆ జగన్మాతను ఆరాధించండి. ఆ చల్లని తల్లి మీకు చిత్తశాంతిని కలిగిస్తుంది. చిత్తశాంతి దివ్య తపస్సు, మనసును నిలవనియని మహోద్వేగం, ఆటలకందని మధురాలు పోతి ఎవరో ఎదుదట్టి పీల్చినట్లయినది. ఆ దివ్యగాన పాశములతో మమ్ము బంధించి ఈనాడు ఎవరో ఎక్కడికో ఎందులకు మమ్ము ఈడ్చుకొని పోవచ్చు. ఏమి ఈ విచిత్రానుభవము? ఆ రమణీయ రాగాన్వేషణమే ఇక మా జీవిత పరమావతి. ఆ సత్యాన్వేషణములోనే మేము సంపూర్ణ ఆహుతి కాక తప్పదు. ప్రభు, మీరు అసాధారణ వ్యక్తులు. మీ పూర్వపుణ్య భాగ్యంగా ఆ దైవం మీ హృదయాన్ని తట్టి నిద్రలేపింది ఈనాడు. అర్థం తెలియని అంతులేని మీలోని ఆరాటమే మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు దైవోన్ముఖుల్ని చేస్తుందని నా అంతరాత్మ ఇన్నేళ్లుగా నాకు చెబుతూనే ఉన్నది. ఆ మధుర క్షణం ఆసన్నమైంది. కలిగిన దివ్యానుభవాన్ని కమనీయ ప్రశాంత జీవితంగా మలుచుకోండి. స్థిమితపడండి. మీ క్షేమమే మా క్షేమం. మా బ్రతుకులన్నీ మీతో ముడిపడి ఉన్నాయి. ఆ దివ్యనాదంతో తప్ప మాకెవ్వరితోనూ ఎట్టి సంబంధమూ లేదు. ఆ మధుర మంజుల గానము కల మాత్రమే కాదు, ఎక్కడో ఎక్కడ 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 రసగాన లోల రాగాల డోలలూగింపన మనసు లూరింపన. నీ గానము నీ రాగం మహారాజా, మనసు సరిగా లేదా? అలా ఉన్నారు. ఈ వినోదయ్య ఉండగా మీకు విచారం దేనికి? మీ మనస్సుకు ఉల్లాసంగా కాశ్మీర దేశ కనకాంగుల్ని, ఖర్చు నుండి పంచవర్ణల చిలుకల్ని, అంగదేశము నుండి సింగారవతుల్ని. మీరెవ్వరూ మేము కోరు ఆ అలౌకికాద్భుత పవిత్ర గాన మాధుర్యంతో మమ్ము పరవశింప చేయలేరు. మా యథలోతుల నినదించు నాదబిందు సమ్మోహన స్వరూపమే సాక్షాత్కరించవరు. మహారాజా, కొంతకాలం దేశ పర్యటన చేస్తే చిత్తశాంతి లభిస్తుంది కదా. అయ్యో నా మతిమండ, నేను ఈ విషయం మీకు చెబుదామనే అనుకున్నాను. కొన్నాళ్ళు అలా అలా దేశ పర్యటన కనుక చేస్తే మహామాచ, తక్షణమే ప్రయాణమునకు తగిన ఏర్పాటు చేయించు.
ఉదయంతో చెప్పి నీ పని పట్టించకపోతే నేను కుటుంబ ప్రభు కోడలే కాదు. ఓహో, ఇటువంటి బెదిరింపులకి దడిసే రకం కాదు. నాకేం భయం? వెళ్ళి చెప్పుకో. అయితేరా పద, ముందు నువ్వు పద, నువ్వే సరే ఇద్దరు. ఏ మళ్ళీ పొట్లాడుకున్నారా? చూడు బసవనల్లాగా ఏమిటా తల్లొప్పడం? మాట్లాడరే. నేను పోట్లాడలేదక్క. అవునులే, నేనే పోట్లాడాను. పెద్ద బుద్ధిమంతుడు దిగొచ్చాడు. అసలు ఏమైందంటే వదినా? ఏమీ కాలేదు మరదలా. వదినా, నువ్వెప్పుడేంటే నీ తమ్ముడే వెనకేసుకొస్తావు. కాదమ్మా, ఇవాళ్లే నాన్నగారికి చెప్పి తమ్ముడికి తగిన శిక్ష వేయిస్తాను. సరేనా? అదేం కుదరదు, శిక్ష పడాల్సిందే. తప్పదు మరి. మా దండయ్య మావయ్య కూతురు బండారమ్మలేదు, దాన్ని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని చెప్పేస్తా. అప్పుడు గాని ఎల్లరి మానడు. ఏ ఆ బండారమ్మ చేనుగున్నా, అదేం బాగుంటుందో వదినా చక్కటి బావకి. అక్క చెప్పదక్క, నువ్వు చెప్పంటే నాన్న అంత పని చేస్తాడు. మరేం చేస్తాం తమ్ముడు, సారదేమో నిన్ను చేసుకోదు. నేను చేసుకున్నానా? దొరికింది, కళ్ళు దొరికింది, బయటపడింది. చూడొదునా, ఉన్నమాట అంటే ఉలికెందుకమ్మా మరదల? అసలు పెద్దలు ఏమన్నారో తెలుసా? భార్యాభర్తల మధ్య పోట్లాట కూరలో ఉప్పు లాంటిది అన్నారు. తక్కువైతే కూరకు రుచి ఉండదు, ఎక్కువైతే అసలుకే మోసం. తెలుసా? ఇప్పుడు తెలిసిందిగా, ఇద్దరు బయటపడ్డారు. ఇంకా ఈ దోబుచ్చులు దేనికి? వెళ్ళండి, చక్కగా ఆడుతూ పాడుతూ హాయిగా కాలం గడపండి. వెళ్తారా లేదా? వెళ్తా వెళ్తా.
వాన జన్నై కురవాలని ఆమబ్బు కోరుకుంటుంది వాన జన్నై కురవాలని నిన్నటి కథ వేరు మరి నేటి కథ వేరు ఆపై వల్లతే జీవనం నిన్నటి కథ ఏం చేశాడా రాణి వాణ్ణి వస్తుంది చెప్పిస్తాను ఉన్నవాణ్ణి ఉన్న ప్రాణంగా రాకురామని సేవకులు పంపారు పంపావులే ఇప్పుడే మురిగిపోయిందని తొందర ఏమన్నా నా కూతురుతో పాటలు పాడుతూ సరాగా ఆడుతూ పైగా ఏం మురిపోయిందని అడుగుతున్నావా అయ్యో అయ్యో నీకేమైనా కూలిందా ఏమిటి వేళ అల్లుడి గారిని అంత లేసి మాట అడుగుతారేటండి ఆయన మాటలు ఏం పట్టించుకోకు ఈ మధ్య మీ మామయ్యకి మంచి సిమితం తప్పింది ఏంటి ఏం కూర్చావు ఆగోయా ఆగో శారదా నేను ప్రేమించుకున్నాను తెలుసా ఏం శారదా చెప్పవే నువ్వు చెప్తే చాలదా నేను చెప్పాలా హాయ్ ఏ చిన్న పెద్ద అదుపు ఆజ్ఞ ఏం అక్కర్లేదన్నమాట ప్రేమించుకున్నారట ప్రేమించుకున్నారు అక్కయ్య ఈ పద్ధతి నాకేం నచ్చలేదు శారదని విరూపాక్షునికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావుగా అన్నాను అయినా మీరు ఇంతవరకు ఆ సంగతి ఏమైనా పట్టించుకున్నారా అంట ఏమిటి చెప్పయ్యా ఏమిటి గొడవ చేస్తున్నావు శారదా విరూపాక్షులు ప్రేమించుకుంటున్నారు బావగారు చెప్పించేశారా అడగండి మీరే వాళ్ళు కాకపోతే నువ్వు నేను ప్రేమించుకుంటావా ఇంతకు నీ గొడవ ఏమిటి ఏం చేద్దామని ఈ క్షణాల పెళ్లి జరిగి తీరాలంటాను ఇప్పుడా ఇంత త్వరగా అది కాదు బావగారు అచ్చటా ముచ్చటా మనం చూసేటప్పుడు చిలకా గోరంకల్లా వాళ్ళు తిరుగుతూ ఉంటే చిన్నా పెద్ద ఏం అక్కర్లేదన్నమాట ముందు అక్క పెళ్లి జరగాలి తెలుసా అవును ఏమండి ముందు అమ్మాయికి తగిన వరుణ్ణి చూడండి గురుదేవ వాసవాంబకు తగిన వరుణ్ణి మీరే నిర్ణయించాలి మీ చేతుల మీదుగానే వివాహం జరిపించాలి అంత మహద్భాగ్యం లభిస్తే వదులుకుంటామా గురుదేవ కాబోయే నా అల్లుడు పురుషోత్తముడై ఉండాలి ఎవ్వరూ కని విని ఇరుగునంత వైభవంగా పెళ్లి జరిపిస్తాను మా అమ్మ పెళ్లికి ఆకాశమంతా పంది భూమంతా వేదికి నా తల్లికి కళ్యాణం బొట్టు పెట్టి పుగ్గన చుక్క పెట్టి అలంకరించుకుంటాను తమ్ముడు అమ్మాయిని కొత్త బొత్తులో కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకురావాలి మంగళ వాయిద్యాలు మరుగుతూ ఉండగా దేవతలు పూలవాన కురిపిస్తూ ఉండగా ఆహా ఆ వైభవంలో నాన్నా నాన్నా ఏమ్మా అమ్మా ఏమ్మా ముందు తమ్ముడు పెళ్లి చేయండి నాన్నా అదింటుమ్మా అలా అంట ముందు నీ వివాహం జరగాలమ్మా ఆ తరువాతనే తమ్ముడు పెళ్లి నాన్నా నాదో కోరిక మన్నిస్తారా నీ ముచ్చట తీర్చడం కంటే నాకు ఆనందం ఏముంటుందమ్మా చెప్పు తల్లి ఏమమ్మా మరి నువ్వు సందేహం దేనికమ్మా ఆ జగదీశ్వరి ప్రసాదించిన ఈ దేహాన్ని ఆ జగదీశ్వరికే మీదు కట్టదలచాను అంటే నాకు వివాహ కాంక్ష లేదమ్మా నీకు ఘనంగా పెళ్లి చేయాలని ఎంతగానో ఆశపడ్డాను నీకు పెళ్లి చేసే యోగ్యత లేని అభాగ్యుడనైపోయా నా తల్లి నేను ఉన్న ఒక్కగానొక్క బిడ్డకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపలేని ఈ బ్రతుకులకు సాధ్యత ఏ ఉంది వీల్లేదు నేను అంగీకరించను వివాహం జరిగి తీరాలి అవునమ్మా నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతేనే మీ బ్రతుక్కి సార్థకత కలుగుతుంది అమ్మా ఎందుకమ్మా అంత కష్టపెట్టుకుంటావు చిన్నప్పటి నుంచి నేనేమడిగినా మీరు కాదనలేదు ఆ ధైర్యంతోనే ఈ కోరిక కోరాను అమ్మ కఠినంగా కాదంటున్నది నాన్న కాని నేను మాత్రం ఒకరికి ఇల్లాల్ని కాలేను కాను వాసవి అంటే కుసుమశ్రేష్ఠి కుమార్తె మాత్రమే నాన్న నన్ను పరాయి వాళ్ల చేతుల్లో పెట్టొద్దు నాన్న నేను మీ కూతురుగా ఉండడానికి మాత్రమే పుట్టాననుకోండి ఏనన్నా
మాట్లాడరే గురుదేవా మీరైనా చెప్పండి కుసుమ శ్రేష్ఠి వాసవి కుమారికి ఈ విధమైన కోరిక కలగడంలో ఏ పరమార్థం ఉన్నదో ఏమో లోకములో ఏ ఆడుబిడ్డ ఏ తండ్రిని ఇంతవరకు కోరని పవిత్రమైన కోరిక ఇది మీ సుకృతం పుట్టినింటిపై కుమారికి గల ఆత్మీయత అనుబంధం ఉండిపోవలసిన విషయమే కాని విచారింపవలసినది శిశువుల ముద్దు ముచ్చటలు చూచి ధరించాం ఆ తృప్తితో ఈ జీవితయాత్ర ముగించడానికి ఇక సంసిద్ధులమై ఉండాలి అవును గురుదేవ అంతే ప్రభు విష్ణువర్ధన మహారాజు గారు సపరివారంగా మన నగరానికి వస్తున్నారు చక్రవర్తులు వస్తున్నారా వెంటనే వారికి స్వాగత సన్నాహాలు చేయండి మన కళాభవనంలో విడిది ఏర్పాట్లు చేయించండి మేము గురుదేవులు బయలుదేరుస్తున్నాం అలాగే ప్రభు పాండవ వంశములో పుట్టిన పుణ్యమూర్తులు సరస కళాహృదయులు అయిన మా విష్ణువర్ధన మహారాజులు గారు మీకు అతిథులుగా విజయం చేయడం మీ పూర్వజన్మ సుకృతమనే అనాలి అతిథి మర్యాద చేయటంలో మా బావగారు కుసుమ ప్రభుల వంశం లోక ప్రసిద్ధమైందండో ఆనాడు యాగాశి వెంబడి అర్జునుడు ఇక్కడికి రావటం వీరి వంశీయులు ఘనంగా ఆతిథ్యం ఇవ్వటం దానికి వారు మెచ్చి వీరి వంశీయుల్ని ప్రాంతాలకు ప్రభువుల్ని చేయటం ఇద అయితే వారు మా పూజ్య గురుదేవు భాస్కరాచార్యులు గురుదేవులకు అభివాదం మహారాజులకు మనశ్శాంతి లభించుట మీ ఆశీర్వచనము వింతగా ఉన్నది మాకు మనశ్శాంతి లేదు మహారాజ్య పాలనలో మనశ్శాంతి దుర్లభము కదా అది నేటి నుండి మీకు లభించు మీరా పాండవ వంశవర్ధను వారా పాండవ మధ్యముని గౌరవ సమాదరణలకు పాత్రులైన నియ వంశజు నేటి మీ ఇరువురి కలయిక చరిత్ర ప్రసిద్ధమే కాగలదు అంతేకాదు మహారాజులు గారు ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు అంటే అది మీ మహద్భాగ్యం ఇకపోతే బహుదూరం ప్రయాణం వల్ల మహారాజులు అలసి ఉన్నారు ఇష్టం తీసుకో ఇది కళాభవనం అద్భుతం అత్యంత మనోహరం ఈ మధుర తంత్రీనాద తరంగములు ఎక్కడివి ఎక్కడివి ఈ మనోహర విపంచికాలలిత ప్రకంపనమున అత్యద్భుతం అంగుళీలాలను లేకయే ప్రవశించుతాయా మంతమారుతమునకే పులకించుతాయా మహారాజా మా కుసుమ ప్రభువు కుమార్తె వాసవి కుమారి ప్రత్యేక విపంచికిది వర సమ్మేళనము చేసింది ఆమె
ఇష్టజనులను రక్షించు స్నేహమూర్తి, దుష్టజనులను క్షమించు దురితహారి, అంతరమిలేదు నీదు దివ్యాంతరమున జగతి వెలుగుల నింపుము చల్లనమ్మా, చల్లనమ్మా. ఈ గానము మధుర విద్యుత్ తరంగమై మా యథలోతులను ఆకర్షించుతుంది. మా స్మృతి పథముల నాడు తళుక్కుమని తారాడి పదబంధములకు చిక్కని అనిర్వచనీయ గానం ఏనా? ఈ క్షణక్షణానంద పారవశ్యానుభూతి ఎవరు? ఎవరా మనోహర గాయనేమిటి? ఆమె మహారాజా వాసవి కుమారి. ఆ కళా తపస్సుని చేసిన తంత్రీశ్వర సమ్మేళనమా ఇది? మహారాజా, ఈ వీణ మా రాకుమారికి ప్రాణప్రదమైనది. దీన్నెవరు తాకరు మహారాజా? మహారాజులు గాన కళా ప్రియులు, పరోక్షంగా వింటేనే ఇంత పరవశించిపోతున్నారే, ఇక ప్రత్యక్షంగానే వింటే వీణి తీరవలయుడు. కుసుమ శ్రేష్ఠికి మా ఆజ్ఞగా చెప్పండి, ఆమె గానము వినదలిచితమని సభ వెంటనే ఏర్పాటు చేయమని. విన్నారుగా? అంటే ఆ రాజు ముందు కూర్చుని పాట పడాలా? అతిథిగా వచ్చిన మహారాజు దాని మర్యాద పాటిస్తే మా వంశ ప్రతిష్ట ఇంత చులకనగా చూస్తాడా? వాడి బ్రతికి ఎటువంటిదో, వాడి కళాభిరుచి ఏ పాటిదో మేము ఎరుగనేది కాదు. నీచు అర్హత మాలిన వాడి కోరిక మన్నించం, గానసభ జరగదు. ఆ సంగతి వారితో చెప్పండి. ఆగండి, ఆవేశపడకండి నాన్న, పాట వింటానన్నాడు అంతేగా. మహారాజు తండ్రి వంటి వాడు, తప్పే ఉంది? కలుష చిత్తుడికి గానం దేనికి? వద్దమ్మా, నాకేమో భయంగా ఉంది. ఆ అపవిత్రుని కోసం నువ్వు పాట పాడదు. అపవిత్రుల్ని కూడా పవిత్రుల్ని చేయటానికేగా కళలు విద్యలును. నిజం తల్లి. గురుదేవ, మీరు అంగీకరిస్తున్నారా? దురభిమాని అయిన ఆ రాజును కాదని కవ్వించటం కదా, గానం వినిపించటం ప్రమాద నివారకము, శాంతిదాయకము కదా. అలాగే ప్రత్యేకముగా వినదలిచిన మాకు అడ్డు తెరలేమి? తమ సన్నిధిలోనే కదా వినుటకు అడ్డేమున్నది. ఏవో రాచరికపు మర్యాదలు, మీరెరుగునేవా? రాజాధిరాజుల ముందు రాచరికపు మర్యాదలు ఇవే.
రత్నమోహన లావణి అతిలోక సౌందర్య ఈ రసిక సార్వభౌముని అనుగ్రహించి ఈ చిరు కానుక రాజు ఏమిటి దుస్సాహసం మర్యాద పాటించదగిన మహారాజులే ఈ విపరీత చర్యలేమిటి ఈ దురావేశం ఆగండి కుసుమ ప్రభు శాంతించు విరూపాక్ష మహారాజా గానరసాస్వాదనానందంలో మిమ్మల్ని మీరే మరచినట్లున్నారు కొంత పొందండి కొంత విశ్రాంతి తీసుకోండి అందాల రాశి ఏ మహారాజు పరం కానున్నదో కాని వారి అదృష్టమే అదృష్టం వారి భాగ్యమే భాగ్యం ఎంత రాజ్యం ఉంటేనేమి ఎన్ని స్వర్గభోగాలుంటేనేమి ఆ వాసవి కుమారిని వివాహం ఆడగలిగిన మహారాజే మహారాజు మేమే ఆమెను వివాహము చేసుకుని ఆ ద్రోహులు మా పాదాక్రాంతులై మాకామెను అప్పగించి తీరవ్వాలి వెళ్ళు ఆ దురహంకారులకు మా ఆజ్ఞగా చెప్పు నెల గడువులో వివాహము జరగవలే ఈలోగా లగ్న పత్రిక మా రాజధానికి అందవలే లేదా మేము సమస్త సైన్య సమూహముతో ఈ పెనుగొండ నగరమును ముట్టడించి సర్వ విధ్వంసము గావించదు రాక్షస వివాహమున ఆ కన్యకను బలత్కారముగా పరిగ్రహించి తీరేదం ఇది మా నిశ్చయమని తెలుపు నగర నాయకులారా శ్రేయోభిలాషులారు వాసవాంబ మా కన్న కూతురు మాత్రమే కాదు ఈ 18 నగరాల వారి ఇంటింటి ముద్దు పాప వివాహ వాంఛలేక ఆ జగదీశ్వరికే తన జీవితాన్ని మీదుగట్టిన తల్లిని మన ఇంటి ఆడబడుచును ఒక రాజాధముడు వివాహమాడతానంటాడా అందుకు మనం సమ్మతించకపోతే సర్వనాశనం చేస్తానని బెదిరిస్తాడా ఇది సహించరాని ఎటువంటి దారుణ పరిస్థితినైనా ఎదుర్కొని మన గౌరవ ప్రతిష్టలను ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం ఆ జగదీశ్వరి కరుణా కటాక్ష వీక్షణము గురుదేవుని ఆశీర్వాద బలము ఉన్న మనకు ఆ చక్రవర్తి పశుబలం ఎంత వారి సామర్థ్యం ఎంత మా బాలవీరుల సైన్యం ఒక్కటే కాదు ఆ క్షుద్రుని సైన్య సమూహాన్ని విరూపాక్ష కుమార శాంతించు నాయన శాంతించు సభాసదులారా వాసవాంబను వాంఛించిన వారి శిరస్సు ఆనాడే శతఖండాలు చేయవలసింది కాని కయ్యానికి కాలు దువ్వే ఆ నీచుని ప్రవర్తన ముందుగా మీ అందరికీ తెలియచేయవలసిన బాధ్యత గల కుసుమప్రభు ఆనాడు త్వరపడలేదు ధర్మ విజ్ఞాన ధురంధరులు కార్య విచక్షణతా దక్షులు అయిన మీ అందరి అభిప్రాయాలను నిస్సంకోచముగా సభలో తెలియజేయగోరుతున్నాము ఉత్తుడైన ఆ రాజుతో యుద్ధానికి దిగే ముందు మన బలాబలాలను గురించి కూడా శాంతంగా ఆలోచించమని నా సలహా సామదాన భేద దండోపాయాలు పాటించటం ఆనాడు అవమానంతో రెచ్చిపోయి ఉచితానుచితాలు ఎరుగక రాజు అలా పలికి ఉండవచ్చు ఈనాడు మనలో పెద్దలు వెళ్ళి సమాధాన పరిస్తే శాంతించవచ్చునేమో భాష్మాయింపులు పూజ్యులు అయిన మన గురుదేవులను ఈ కార్యభారం వహించమని నా ప్రార్థన గురుదేవా ఈ విపత్కర పరిస్థితుల నుండి కాపాడవలసిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తాం కుసుమ ప్రభు వాసవి కుమారికై ఈ కార్యము నా విధిగా భావిస్తుంది మన ప్రయత్నలోపం ఉండరాదు కదా ఆ పైన దైవేచ్ఛ గురుదేవులకు అభివాదం మహారాజులకు మనశ్శాంతి లభించుగాక మీ రాకతో మాకు మనశ్శాంతి లభి పవిత్రమైన వారి రాక పరమ ఆనందదాయకం శాంతి కాముకులైన పెరుగుండ ప్రభువులు సంతోషం పొందారు శాంతి ప్రియులైన వారిపై దాడి చేసి అశాంతి రేకెత్తించుట మాకు మాత్రము సంతోషమాయేవి నిజమే ఏదో ఆనాటి ఆవేశము దుర్ముహూర్త బలము మీ చేయట్లనిపించినది కాని మీరు మాత్రం ఉచితానుచితములు ఎరుగని వారా విచక్షణాజ్ఞాన శూన్యుల దానికేమి చిరంజీవి రాజవర్ధనుడు కదా కాశీ గురుకులములో ఉన్నాడు నేడు రేపు రావలేదు ఇంతకు లగ్న పత్రిక తెచ్చిత్రాలేదా మీ సందేహములోనే సమాధానం ఉన్నది కదా లేదని మరి మీ రాక దేనికి మహారాజు మీ సందేశం వినాలని వేగిరపడుతున్నారు గురుదేవ మహారాజా మా వాసవాంబ తన వీణాగానముతో మీ మనస్సును అమృతపు జల్లు కురిపించినది
ఈరామే హృదయమును నిప్పులవాన కురిపించుట ధర్మమేన. ఇక ఆమె గానమును విని హర్షించిన ఫలమేమున్నది? పరవశించి మేము బహుమతి ఇవ్వబోగా. ఆ దురహంకారులందరూ తృణీకరించి మాట్లాడటం ఉచితమేనా? బహుమతి ఇచ్చు వారి భావన కలుషమైనప్పుడు నిరాకరించుట దోషము కాదు కదా. తండ్రి వంటి మీరే పంతగించి ఆ కన్యను వివాహమాడుదు అనుట గౌరవ భాజనము కాదు మహారాజా. ఆమె తన జీవితమును ఆ పరమేశ్వరికే అంకితమును. ఆమెకు వివాహకాంక్ష ఏ లేదు. వివాహకాంక్ష ఆమెకు ఉన్నదో లేదో అనవసరం. మేము మా ప్రతిజ్ఞ తీర్చుకొనక తప్పదు. ప్రజలందరూ మహారాజునకు కన్నబిడ్డల వంటి వారు. రాజైన మీరే ఇంతటి విపరీత చర్యకు పూనుకోవడమా? ప్రజలందరూ రాజును కన్నబిడ్డలే అనుకునుచు, ఇక రాజులు వివాహము లేకనే ఉండవలైనా ఏమి? తాను నీ విపరీత వ్యాఖ్య. గృహగ్రహావేశుడై మమ్ము సభలో అధిక్షేపించిన వారికి బుద్ధి చెప్పక తప్పదు. ఆ పెనుగొండ నగరమును శ్మశానము గావించదము. వారి కమోష్ట రక్తధారం త్రావి ప్రేగులు అలంకరించుకుని విశాచముల శ్మశాన రంగమున నాట్యము చేయగలము. మదోన్మత్తుడైన కుసుమ శ్రేష్ఠి కొన ఊపిరితో కొట్టుకొని చుండగా క్షుద్రుడైన విరూపాక్షుని సమక్షమున రాక్షస వివాహముల వాసకుని చేపట్టగలమని చెప్పుకున్నాము. పమ్ము! ఓ, అంతటి పరాక్రమశాలివా నీవు రాజా! నీ పశుబలమును చూచుకుని ప్రగల్భములాడకు. దురాగ్రహావేశుడవు నీవు. అధర్మపరుడవై మృత్యుదేవత కరాళ దంశతి గల చిక్కి సగము చచ్చిన నిన్ను చంపుట తమ పౌరుషమునకు తగదని ఉపేక్షించుటే కాని ఆ బాలవీరులలో ఒక్కడు చాలు నీ వంటి రాజుల నుర్గ్ర శిరస్సులను ఖండించుట. అతిథిగా వచ్చి ఆభిజాత్యము విస్మరించి రాజమర్యాదను విక్రమించిన దురహంకారి ఆపు. నోటికి వచ్చినట్లు ప్రేలుచున నిన్నిప్పుడే ఖండఖండములు చేయగలను, కాని ఇప్పుడు కాదా పని. వాసవిని తెచ్చి నీ కళ్ళ ముందే వివాహమాడిన మరుక్షణ అంతవరకు నిన్నిక్కడే బంధించక తప్పదు. మహారాజా శాంతించండి, రాయబారిగా వచ్చిన వారిని బంధించడం ధర్మం కాదు. మా మహామంత్రిని ప్రాణాలు రక్షించాడు, ఇక వెళ్ళు. ధర్మభ్రష్టుడవైన నీ ప్రాణాలు మాత్రం ఎవరూ రక్షించలేరు, జాగ్రత్త. ప్రభు, ఏమిటిది? ఒక కన్యపడు శుభ్రతకుపై కత్తి కట్టారా? ఆడబిడ్డకు పెళ్లి చేసి పంపవలసిన వయసు ఏమన్నది? ఏమిటి అన్యాయం? ఇంతవరకు మీ ఆనందానికి నేను అడ్డు రాలేదు, ఇది మాత్రం సహించను. సహించకపోతే మరణించు. ప్రభు, తలుచుకుంటే ఒక్క క్షణంలో వాడి నగరాన్ని శ్మశానంగా మార్చగలం. కవ్వించి కాలు దువ్వుతూ బలవంతాన మనల్ని యుద్ధానికి సన్నద్ధులు చేస్తున్నాడు ఆ నీచుడు. ఆనాడు పిల్లుల చేజిక్కిన వీడికి నేను ప్రాణభిక్ష పెట్టడం పాముకు పాలు పోసినట్టయింది. కృతజ్ఞుడు. నిద్రపోతున్న సింహం జూలు పెట్టి లాగే క్షుద్ర జంతువులే ప్రవర్తించే వీడిని ఇక మనం ఉపేక్షించకూడదు. ఆయుధం మీద ప్రమాణం చేస్తున్నాను. క్షణక్షణానికి భూమికి బరువైపోతున్న రాజాదముడు శిరస్సు ఖండించి కోటకు మాలి కట్టాం. ఈ అవకాశం నాకివ్వండి. మా బాలవీరుల ప్రచండ పరాక్రమ ప్రదర్శన గతి కంటే సతం కాకుండా త్వరగా ఆజ్ఞాపించండి. రాజాదముడి శిరస్సు ఖండిస్తాం. యాపజయాలు దైవాజయనాలు చెప్పలేము. ఆ రాజుకు అపారమైన సైన్యం ఉంది. అంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటామా? బ్రతికి ఉంటే బరిసాగు తినవచ్చు, చచ్చి ఏం సాధించగలం? బ్రతికి ఏమి సాధించదలిచారు? మీ ఆడుబిడ్డకు అవమానం జరుగుతుంటే ఎదిరించలేక ప్రాణభయంతో పారిపోయిన పిరికి పందలన్న అప్రతిష్ట పొందదలిచారా? సకల ప్రాణులను తరిమి తరిమి విన్నంటే మృత్యుదేవత నుండి మీరు తప్పించుకోగలరా? జాతస్య మరణం ధ్రువం అన్న మాట మరొకటి. మహనీయమైన ఈ విరోచిత ధర్మ సంగ్రామంలో జీవించినా మరణించినా శాశ్వతమైన కీర్తిని పొందగల ఈ కొద్దిమందికో లభించే ఈ పవిత్రావకాశాన్ని ఈనాడు మీరు వదులుకుంటారా? సాటి వారికి తలవంపులు తెస్తారా? మాట్లాడరే. మీరు కోరిన విధముగా సామధాన భేదములు ప్రయోగించినా ఫలం దక్కలేదు. ఇక మిగిలినది దండోపాయం ఒక్కటి చెప్పండి. ఆత్మాభిమానం గల జ్యేష్ఠశీల నాయకులు, అభిజాత్య గౌరవం గల బృహత్గిరి ప్రతినిధులు, హేమనగర దండనాథులు, ఏమి మాట్లాడరేమి? సరే, మీరెవరూ రానక్కర్లేదు. నా తల్లి వాసవి కుమారికి జరిగే అపచారాన్ని మీరు భరించినా నేను సహించలేదు. మదొక్కడ తరంగోత్తుంగ శత్రు సైన్య మహార్ణవమును దుర్కొనుటకు నేనొక్కడనే చాలు. జయ జగజ్జనని. ఆనాడు రేణుకాదేవి వై వెలసిన యోగమాత, దుష్టరాజన్య శరఖండనోద్దండ ప్రచండ ప్రతాపుడుకు పరశురాముని గన్న మాత, నన్ను జై జగదీశ్వరి. మన్నించండి, మేము యుద్ధానికి సిద్ధమే.
జై ప్రచండ భైరవి జై ప్రచండ భైరవి అదిగో సమతా ధర్మ తులాధారిణి అయిన ధర్మదేవ మన మహారాజ్య యశోదీపిక వాసవి కుమారి రక్షణకై తన మాన ప్రాణములను లెక్క చేయకుండా ఈ మహోద్యమంలో పాల్గొనదలిచిన వీరులందరూ ముందుకు రండి ప్రమాణ స్వీకారం చేయండి చెప్పండి అమ్మా తులాధారిణి అయిన ధర్మదేవత మా వాసవి కుమారి రక్షణకై ఇంత చిన్న విషయానికై అఖండమైన మీ తపశ్శక్తిని ధారపోస్తున్నారా గురుదేవా వద్దు నా మాట వినండి నా ఒక్కదాని కోసం జరిగే ఈ రక్తపాతాన్ని నేను సహించలేను ఈ హింసాకాండకు పూనుకోకండి పవిత్రమూర్తివైన నీకు అపచారం తలపెట్టిన వాని శిరస్సు ఈ పరశువులకు బలిపెట్టిన కాని నా ఆత్మకు శాంతి రాజు కలుష దృష్టి సోకి మలినమైన ఈ దేహం ఆ రాజు రక్తధారల్లో స్నానం చేస్తే మాత్రం పవిత్రమవుతుందా మాలిన్యాన్ని దహించగల శక్తి ఒక అగ్నికి మాత్రమే ఉంది గురుదేవా పవిత్ర దీక్షాగ్నిలో ఈ దేహం భస్మం కావాలి తల్లి అదే నా నిర్ణయం గురుదేవా అమ్మా ఏమిటిది ఏమిటమ్మా ఈ నిర్ణయం శాంతించండి నాన్న వచ్చే మాఘ శుద్ధ విదియ బృహస్పతి వారం నాడు సూర్యాస్తమయ సమయంలో ఈ దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అమ్మా అమ్మా అక్క నువ్వు అగ్నికి ఆహుతి కావటానికి వీల్లేదు శాంతించండి శాంతించండి నా మీద వాత్సల్యాభిమానాలతో అడ్డుపడుతున్నారే గాని నేను మీ నుండి ఎక్కడికి పోతున్నాను నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా ఈ శరీరం తొలగిపోయినా నా ఆత్మ మీ అందరిలోనూ దివ్యజ్యోతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది నా రూపం మీ ముందు శాశ్వతంగా నిలిచి మీ ఆదరాభిమానాలు పొందుతూనే ఉంటుంది ఇంతవరకు మీరందరూ నన్ను మీ బిడ్డగా మీ సోదరిగా ఆత్మీయత చూపుతూ వచ్చారు ఎన్నడూ నా మాట కాదనలేదు కడసారిగా నా ఈ మాట మన్నించి నాకు అనుజ్ఞ ఇవ్వండి ఈయని మాటలతో మమ్మల్ని ఇలా కట్టివేస్తున్నావా తల్లి అలా అనకండి నాన్న గురుదేవా నాకు దీక్ష అనుగ్రహించండి నేటి నుండి జగదీశ్వరి ఆలయమే నాకు ప్రశాంత నివాసం నా రక్షణ కోసం మీరెటువంటి ప్రయత్నమూ చేయకండి ఇక జగదీశ్వరే నాకు సర్వస్వం అలాగేనమ్మా అలాగే కారణ జన్మురాలు ప్రాజ్ఞురాలు నీ మాట నేను కాదనగలను నా తల్లి జగదీశ్వరి మాఘశుద్ధ విద్య మాఘశుద్ధ విద్య మా ఇంట్లో పెద్ద పండుగ ఆ పండుగ ఏమిటో తెలుసినా అగ్ని ప్రవేశం అగ్ని ప్రవేశం అండి మాఘశుద్ధ విద్య మా ఇంట్లో పెద్ద పండుగ అబ్బో ఏమిటా నువ్వు నా తెచ్చినవరు నా పూజా ఫలం తీసేసుకుంటూ పైగా నవ్వుతున్నావా తీసుకో నాకే నువ్విచ్చే వరాలన్నీ ఇలాగే ఉంటాయని 10 మంది నిన్నే అగతాలు చేస్తారు ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు నిన్నెవరు నమ్మరు ఎవరు నమ్మరమ్మా ఏమే మాలికి ఇంకా అలా నిలబడున్నావే మాధవి మంజుల రండి 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 మన ఇంట్లో మాఘశుద్ధ విధికి పెద్ద పండుగ అయ్యో ఎక్కడ పనులు అక్కడ అలా ఉండిపోయే మీరు మందిరాలు అలంకరించండి మామిడి తోరణాలు కట్టండి నేను ఈలోగా అందరినీ పేరంటానికి పిలుస్తాను వదిన మాఘశుద్ధ విధికు మా ఇంట్లో పేరెంట్ తప్పకుండా రావాలి మర్చిపోయాం గురుదేవా
మాఘశుద్ధ విజయకి మా ఇంట్లో గొప్ప పండుగ. అవునమ్మ, ఈ ప్రపంచానికి గొప్ప మీరు దగ్గిరుండి యజ్ఞాలు యాగాలు అన్ని జరిపించాలి గురుదేవా. ఏమండి, మీరేమి పట్టించుకోరు, అన్ని నేనే చూసుకోవాలి. కదలండి, మాఘశుద్ధ విద్యకు మా ఇంట్లో అమ్మా పాంతమి ఈ అమ్మను విడిచి వెళ్ళిపోతలు సేవా తల్లి. అమ్మా, ఏమిటమ్మా ఈ పిచ్చి? నేనెక్కడికి వెళుతున్నాను? మిమ్మల్ందరినీ విడిచి నేనెలా ఉండగలనమ్మా? మీ అందరితో, మీ అందరిలో ఎప్పుడూ ఉంటానమ్మా. అమ్మా ఇటు చూడు, నా వంక చూడమ్మా. అందరూ ఇక్కడే ఉన్నావే గురుదేవా, వాసవికి దీక్షనిస్తా అన్నారే, మర్చారా? లేదమ్మా, ఇప్పుడే ఆలయానికి బయలుదేరు. పవిత్రమైన అగ్ని ప్రవేశ అర్హతకు ముందుగా నా ఈ భౌతిక దేహం కన్యకావ్రత కఠోర నియమాలతో పునీతం కావాలి. దీక్షాధారణకు నేను సంసిద్ధురాలి, అనుగ్రహించండి. ముందుగా గౌరవాలికలను అరుగో నవకన్యకలు. మహాకన్యకాత్వము సిద్ధింపగా కన్యకల్ నీకు గంగాది సత్పుణ్య తీర్థాభిషేకము సల్పం ప్రపూత ప్రభా దివ్య దేహస్పురకాంతి దీపించుగా తన్. సదా భవ్య బాలార్థ సౌవర్ణ సంపన్న శోభా పవిత్రమునౌ వస్త్రయుగ్మము భాసిల్లుగా తను. మహాలక్ష్మి దుర్గాంబికా శారదా రాజరాజేశ్వరీ దేవి
గాయత్రి సావిత్రి కామాక్షి బాలాంబికాద్యం సలెల్లం భవన్మూర్తిలో నామహిల్లంగ సాక్షాత్ పరాశక్తి వై నీవు వెల్గొందుమమ్మా జగత్పూత చారిత్రవై కన్యకానామముందాల్సు నీకు సదా మంగళమ్ముల్ విరాజిల్లు శ్రీవాసవీ కన్యక సదా మంగళమ్ముల్ విరాజిల్లుగా తను మహామంత్రి సర్వ సైన్యములను ఆయత్తం చేయండి వెనుగొండ నగరమును ముట్టడించండి గజదళాధిపతులు అశ్వపతులు కాల్బల నాయకులు అందరూ కదలండి యుద్ధ సంభారమును సమస్తము సమాయత్తపరచండి ఆ పెనుగొండ నాయకుల శిరస్సును ఉత్తరించి వాసవి కుసుమ కోమలిని భద్రముగా మా వద్దకు చేర్చవాలి ఆలసింపరాదు యుద్ధమునకు సుముహూర్తం నేడే నిర్ణయిస్తాం మహారాజా సైనిక మార్గాలను చక్కదిద్దు అధికారులకు ఈదనమే ఆజ్ఞలిచి ముందుగా పంపుతాం విజయస్తు మహారాజా విజయస్తు మీకు శుభవార్త మన ఊఢగారు చెప్పారు ఏమని అక్కడి వాళ్ళు యుద్ధమే చెయ్యరట అహింసా తత్వాన్ని అవలంబించారట తిరిగి పందలు ఇకపోతే ఆ వాసవి కుమారు ఉన్నది ఆమె ఏకాంతంగా జగదీశ్వరి ఆలయంలో దీక్షలో ఉంటారని తన చుట్టూ ఎటువంటి రక్షణ ఉండరాదని పట్టుబట్టింది మన పని తేలిక పడింది ఎదిరిపోయి ఎదిరించలేని వాళ్ళతో ఎంతకాలం యుద్ధం చేస్తాం ధరా ఏటల్ని కోసినట్టు చేతులు నెప్పెట్టడం తప్ప మీరు అంటే ఉపాయంగా ఆమెను మూటకట్టు తెచ్చి మీ ముందుంచుతాం ప్రభు అవునవును వీరికి అవకాశం ఇవ్వండి మహారాజా మీరు వెళ్లే వరకు వాళ్ళ దీక్షలోనే ఉండగలదన్న నమ్మకమే వచ్చే మాఘశుద్ధ విజయా బృహస్పతి వారం వరకు దీక్షలో ఉండి ఆ సాయంత్రం అగ్నిప్రవేశం చేస్తుందట అగ్నిప్రవేశం చేస్తుందా వెళ్ళండి ఆమెకు ఎలాంటి ప్రమాదం రాకుండా తక్షణ మా వద్దకు తీసుకురండి అదేంటి పోని చిటికలో తెస్తాం ద్వారా పదండి మహామంత్రి ఏ క్షణాన్నైనా యుద్ధం జరగవచ్చు మీరు అన్ని ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండండి అలాగే మహారాజా అమ్మా నన్ను పిలిపించిన కారణం అదిగో అటు చూడండి భగవాన్ దేవుడి ముందు గోవర్ధన ఏమైంది మహారాణి నాపై అలిగి సన్యాసి అయినాడు దేనికి దేనికి ఎందు కారణం అందు ప్రభావం సమానుడే కదా రావణుడట్టు అడుగంటి పోయినాడవని ఎందు ఆపమండుక నేను వినలేను మా అంతరంగ విషయంలో నీ జోక్యం అనవసరం భగవాన్ శ్రీకృష్ణ కృష్ణ మహారాణి విచారపడు మండూకవర్ధనుడు అమాయకుడిగా కనిపించిన అసాధ్యుడు తిరిగి రాదు నేను ఈలోగా వెంటనే రాజ్యవర్ధనుని రప్పిస్తాను విద్యా పరిసమాప్తి కూడా కావస్తుంది ఆ తడుస్తే నీకు కొంత ఉపశాంతిగా ఉంది అవును కుమారుణ్ణి పిలిపించండి నన్ను నువ్వు మనవాటవే అయ్ పోయి గుడుందరు శాధ్యుడు బిడ్డని మరిచివా నీ వద్ద ఒక డబ్బా దస్తవా నగ నట్ర ఏం చూస్తున్నారు వాడు ఏం లేకొస్తావు చూడు ఈ మూట ఏందనుకున్నావు పళ్ళల్లో పెళ్లికెళ్ళేవారు దారులు కాసి తావగొట్టి వాళ్ళ నగలు నట్ర కొత్త కొత్త చీరలు అన్నీ తెచ్చా ముందం మూడితే చూడండి చూడు నా గుండె చీల్చుకుని దూసుకుపోయాం అమ్మో గుండె పోటు గుండె పోటు అమ్మో ప్రాణం పోతుంది ప్రాణం పోతుంది పావులరు కదా రా చూడువా తప్పకుండా చందు మావలా ఉన్నావు ఏమనాబు ఆడ ముట్టుకుంటేనే సత్తివి అవును నిన్ను ఇప్పుడు కోరుతాల కాల్తాల కూడా తెలియదే సావిత్రి ఎవడే సత్యవంతుడు తట్టుకోలేగెత్తావా ఉండు ఉండేడు పేరాత్మరే యమధర్మరాజుని తస్త దియ్య ఎవడరా
రాజాది రాజా రాజ మార్చాండ శ్రీ శ్రీ విష్ణువర్ధన మహారాజులు గారి బావమరిదిని ఈ ముందు కవర్చునని నువ్వు మర్చించుట అయితే నాకే భయమా రా ఏమి కూర్చుంటుంది రారా అంటివా రమ్ము చచ్చిపోయాం పాపం ఇది మైకం గమ్మి తీగే దీని వాసన తగిలితే మడిసి తగొందిన చచ్చటి పడుంటాడు దీనికి తిరుగుడే లేదా లేకే మా అడవాళ్ళంతా తిరుగుడు తీగ ముక్కని బొడ్లోనే దాచుకుంటాం ఏది ఏది ఇదిగో దీని వాసన వాడి చూపిస్తా వద్దదు పడండి మళ్ళీ గొడవ భయం లేదు వాడి బోట అక్కడ ఉంది పట్రా శివంగన్నా కాకుండా చేస్తావా గన్నయ్య చేస్తావా నేను చెప్పినట్టు నడుచుకుని నాకు సహాయంగా ఉంటే శివంగన్ని దాన్ని చేస్తాను లేదా నేను తీసుకెళ్తాను వద్దు నువ్వు చెప్పేట్టు సచ్చిడి చేస్తా నిర్మి ప్రమాణం చేస్తున్నా దండాలమ్మ గారు దండాలు వాసవాంబవి నువ్వేనా ఎరుకు చెప్పేదాన్ని నేను వాసవాంబు రావులో కాదో నీ సోదరుని దేవుడు నీకేం చెప్తారో అడుగు ఏ నువ్వు చెప్పరాదా నీ ఎరుక ఎంతవరకు నిజమో చూద్దామని నాకే పరిచయం పెడుతుండవా ఉండు యుగనేశ్వర ఈరభద్ర మలయాళ భగవతి మధుర మీనాక్షి వచ్చి వాకీయరే నాకు వాకీయరే దేవుళ్ళు చెబుతుండారు నువ్వే వాసవాంబవి భలే నీ సోది చాలా నిజమైంది నేనే వాసవాంబను నాతో నీకేం పని పనుండే వచ్చా హోయ్ 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 చేసాడు మా అయ్యైతేనే దేవుడైతేనే నా పాన విచ్చేనే సరే ఆ పిల్లని కాపాడకపోతే నా నాడుకుతున్నే కాదు అది గది ఏమంటావు ఈ మాట వినకపోవటమే నాకు కావాల్సింది అదిగో కుర్ర వస్తుంది ఇలా చిట్చాటం దాకుంటాను జాగ్రత్త అయ్యా అయ్యా ఆగో ఆగయ్యా అయ్యా ఆగో బిడ్డ అడ్డు తొలగు పోలీ ఆ మూటేనయ్యా చూపించు పులి పులి లేటాడిన బిడ్డ రండి ఊట తింపండి జాగ్రత్త ఊట ఇప్పద్దు అలాగే ఆ
చూడండి దీన్ని నా మూట కట్టేస్తా. పట్టండి పట్టండి. నేను అయ్యి వచ్చేస్తున్నాడు. ఈ అత్తమూట ఒకరికి అందించేయండి. ఆ మహాతల్లి అడుగులో ఎక్కడుందో ఎత్తుకొస్తారు. ఏ బిడ్డ శివంగి అరే ఆ మూట పట్టు త్వరగా. ఎక్కడ పోయావమ్మా? నీకోసం నేను తవస్థ పడితే ఎక్కడనెక్కావమ్మా? మళ్ళీ వాళ్ళ చేతిలో పడ్డావంటే మేమందరం గగలో దూకాల్సిందే. ఏ వాసవ తల్లి ఎక్కడమ్మా? బాబా 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 బాబా. శారదా ఇక్కడ ఉన్నావా? శారదా దిగు జాగ్రత్తగా దిగు. ఏ మహానుభావా, వాసవీదేవుని పట్టుకుని శారదంటావయ్యా? వాసవీదేవుని కొని నేను ఎంతో అవస్థపడి కాపాడాను. అవును బావా, ఈయన లేకపోతే నా గతి ఏమయ్యేదో. ఇందుకే తమరెవరు? మనమా? మీరు? నేనా? రాజాది రాజా వీరప్రతాప విష్ణువర్ధన మహారాజులం గారి భార్యామణి గారి సోదరులం. మండోకవర్ధన నామధేయులం. ఏమైతేనే ఓ గండం గడిచింది. మరో గండంలో మీరు చిక్కుకోకుండా మీ రాజ్యానికి మీరు వెళితే మేము ధన్యులం. మా నెత్తిన పాలు పోసినంత వెళ్ళండి. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞ. దైవం అని కొలిస్తే మళ్ళీ కలుద్దాం. అలాగే దయచేయండి. మీ కోరిక ప్రకారం వాసవి కుమారిని అమాంతంగా మూటగట్టి తెచ్చాను. ఇగో చూడు. మోసం జరిగింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మహారాజా. నీకు అనుకుంటానుగా. నీ చూడా, నీ మాట నమ్మి పంపాను. తిరిగి నవ్వండి, నే మూట కట్టుకొస్తారా? ఇక నా ముందు నిలవ, నీ ముఖం చూపు. మహామంత్రి, సమస్త సైన్య సమూహమును తరలించండి. ఆ పెనుగొండ నగరమును సర్వనాశనం చేయండి. ఆ వాసవిని మా వద్దకు చేర్చండి. పారండి మహామంత్రి. మహారాజా, ఆ వాసవాంబ ఎవరనుకున్నారు? ఇన్నేళ్లుగా మీరు పడిన తపనకు దయ తెలిచి దర్శనమిచ్చిన నాదబిందు స్వరూపిణి జగన్మాత, ఆమెను గురించి నేను విన్నాను. భక్తితో సేవించిన వారికి కామితార్థ ప్రదాయిని, పంతగించి కాంక్షించిన వారికి మహామృత్యుదేవత. పొద్దు ప్రభు, ఈ అనర్థం మానండి, నా మాట వినండి. ఇంకా ఇక్కడ ఉన్నారు. మాఘశుద్ధ విద్య సమీపించబోతున్నది. ఇప్పటికే చాపం జరిగింది. Hey!
ఆవేశపడకు తమ్ముడు, అహింస పరమో ధర్మ అన్న మాట మరచావా? ఇది హింస ఎలా అవుతుందక్క? రచ్చగొడుతూ మీదికి వచ్చి పడుతున్న శత్రువులు ఎదిరించడం క్షాత్రధర్మం. శత్రువుని ఎదిరించడానికి అహింస అనే వజ్ర కవచం ధరించు, ప్రేమ అనే దివ్య ఖడ్గం చేపట్టు, శాంతి వహించు. అహింస ప్రేమ శాంతి, ఈ మాటలు ఎంత ప్రమాదాన్ని తెచ్చాయి. పగబట్టిన శత్రువుల పొగరాంచలేక నీ కారణంగా నిశ్చేతమై నిర్వీర్యంగా తలలు వచ్చే దయ్య స్థితి పట్టింది. అక్క, ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడే అర్జునుడిని ఆయుధం పట్టమని ఉద్బోధించి ఉత్సాహపరిచాడే, దాన్ని హింస అన్నావా అధర్మం అన్నావా? ఆ శ్రీకృష్ణుడే మరొక మాట కూడా అన్నాడు తమ్ముడు, అన్యచింతన లేక తనయందే ఏకాగ్ర చిత్తులై ఎవరు తనని ఉపాసిస్తారో వారి యోగక్షేమాల బాధ్యత తాను వహిస్తానన్నాడు. అంతటి పరిపక్వ మనస్థితి అర్జునుడికి కలిగింది కాబట్టే అతన్ని నిమిత్త మాత్రునిగా ఉంచాడు శ్రీకృష్ణుడు. శత్రు సంహారం చేసింది పరమాత్మ గాని పాండవులు కాదు, ఆ రహస్యం తెలుసుకో. ప్రమాదం భయపడుతున్న సమయంలో ఈ భాగవత వ్యాఖ్యానాలతో కూర్చోలేదు, ఇక నీ ఆజ్ఞ ఏమైనా సరే రణరంగ వీర విహారం చేసి శత్రు సైన్యాల్ని చీల్చి చండాడక తప్పదు. ఆగతమ్ముడు, నిప్పుతో నిప్పారిపోదు, పగతో పగ అణిగిపోదు, నా మాట విను. మాటలకు సమయం మించిపోయింది, ఇక నా కర్తవ్యం నెరవేర్చక తప్పదు. ఇది నీ కర్తవ్యం కాదు, నా కర్తవ్యం. ఆ సైన్యం నా కారణంగా వచ్చింది, ప్రమాదాన్ని ఆపవలసింది నేను కాని నువ్వు కాదు. ఆ జగన్మాత ఆరాధన కన్నా నీ ఆయుధం గొప్పదనుకున్నావా? ఆ అనంత శక్తి నామ కీర్తనం కన్నా నీ అస్త్రశస్త్రాలే ఘనమనుకున్నావా? అమ్మా ఆదిపరాశక్తి జగన్మాత, యజ్ఞ యాగాదులతో ఘోర తపస్సులతో నిన్ను ఆరాధించలేని అల్పులమైన మాకు ఈ కలియుగంలో నీ దివ్యనామ సంకీర్తనమే వరంగా ప్రసాదించు. ఎంతటి భయంకర పరిస్థితుల్లోనైనా ఎటువంటి కష్టదశల్లోనైనా తల్లి జగత్ పావని పరాశక్తి నీ నామస్మరణే మాకు రక్ష. అప్రతిహతమై అఖండ బలమై
వెళ్ళిన సైన్యం ఏమైనది? వాసవి పట్టుబడలేదా? తెల్లవారితే మాఘ శుద్ధ విధి బృహస్పతి రేపటి సూర్యాస్తమయమున అగ్నిప్రవేశమా? కాదు, అది జరుగుటకు వీల్లేదు. మేము జరగనివ్వము. వాసవి, నిన్ను పరిణయమాడి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనక మానను. వాసవి, వాసవి! ఏమీ భయానక రూక్షణ వీక్షణం. మూర్ఖుడా, నీ కామ పాశమే నీ కాల పాశమైనదిరా. వాసవి, వాసవి, వాసవి! ఏమి చేయి మహారాజా, మన సైన్యమంతా శత్రువుల వైపు తిరిగిపోయింది. దుర్మార్గుడా, ఇదే నా జయము జయము. వాసవి, వాసవి, అగ్నిప్రవేశము ఆగి తీరవాలే. నాన్న, ఆగండి. నీవు రాజవర్ధనుడు కన్న కుమారుని కూడా గుర్తుపట్టలేనంత ఈ వేదన మీ వేగిరపాటు దేనికి? అధిక ప్రసంగం, అడ్డులే. అడ్డగించడానికే వచ్చాను. ఆ అధికారం నీకు లేదు. పుణ్యవతి అయిన ఒక కన్యను బలాత్కారంగా వివాహమాడే అధికారం మీకున్నదా? ఈ సామ్రాజ్య సింహపీఠ గౌరవాన్ని కలుషితం చేస్తున్న మీ దుష్ప్రవర్తన సహింపరాని. దుష్టుడా, తండ్రి ముందు తలవంచవలసిన కుమారుడివి? నీకింత దురహంకారమా? తలగుము, లేదా నీ తల తెగి పడగలదు. ధర్మ సంరక్షణ దక్షమైన ఈ వీర ఖడ్గానికి ముందు సమాధానం చెప్పి కదలండి. రాజవర్ధన, ముందు ఆ ఖడ్గాన్ని కింద పడేస్తావా లేదా? నేను బ్రతుకుండగా వారి మీదే కత్తి దూయడానికి నీకెన్ని గుండెలున్నాయిరా? ఇదేనా ఇన్నాళ్ళు నువ్వు కాశీలో గడించిన విద్యకు సార్థకత? చేసిన తప్పిదానికి వారి పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకో. క్షమాభిక్ష? కులసతిని నిత్యము ఘోష పెడుతూ ఒక శీలవతి అయిన కన్యను చెరపట్టబోయే భ్రష్టుని పాదాలు పట్టుకునే నీచ సంస్కార విద్య కాదమ్మా నేను ఇన్నాళ్ళు గడించింది. అర్థమైందా? ఇప్పటికైనా మా తల్లి ఆత్మోన్నతి ఎంత గొప్పదో. ఇన్నేళ్లు కొంగున నిప్పు మూటగట్టుకుని బ్రతుకుతూ కూడా కుటుంబ మర్యాద కోసం మిమ్మల్ని పల్లెత్తు మాట అననీయటం లేదు. అదే ఆమె పతివ్రతా ధర్మం. కానీ వంశ గౌరవ పరిరక్షణకై నా ధర్మాన్ని నేను పాటించి తీరుతాను. మిమ్మల్ని కదలనివ్వను. ఈ దుష్టుని బంధించండి, చెరసాన్న త్రోయండి. ప్రభు, వాడు మన కన్నబిడ్డ, పసివాడి తప్పిదం మన్నించండి. వీడా కన్నబిడ్డ, చూస్తానే సకల సామ్రాజ్యాధినేతగా ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు, వెళ్ళండి, ఇక నేను అడ్డురాను. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. సర్వబంధములను త్రెంచుకున్నారు. స్వేచ్ఛగా వెళ్ళండి. ఇక నా జీవన యాత్ర ముగిస్తాను. ముందుగా వెళ్ళిపోయి ఆ పైలోకంలో మీకై ఎదురు చూస్తూ ఉంటాను. మన జన్మ జన్మల అనుబంధం మాసిపోనదని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని వెన్నంటి నేను ఈ లోకానికి వచ్చినట్లే, నన్ను వెన్నంటి ఆ లోకానికి మీరు నాకై రావాలి. నేనెవరినో పోల్చుకుంటారు కదూ. నేను మీ పాదదాసిని కదూ, మీ జీవితేశ్వరిని నేనే. ప్రభు, అవును ప్రభు, నేనే, నేనే. అక్క, అక్క,
నీ కోసం చేసిన ప్రయత్నాలు నీ వ్యర్థమైపోయాయి. నిన్ను కాపాడుకోలేని నిర్భాగ్యుణ్ణమ్మా. పసుపు కుంకుమలతో మహా ఇల్లాలుగా దాటిపోయి నీ గొప్పతనాన్ని చాటుకున్నావు మహారాణి. నాన్న, ఈనాడు మాఘశుద్ధ విధి కదా, అగ్ని ప్రవేశానికి అన్ని సన్నాహాలు జరిపించండి. అవునమ్మా, కన్నబిడ్డని అగ్నిగుండానికి అంపకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావమ్మా. అమ్మా, నీకు సర్వాభరణాలు అలంకరించి కళ్యాణం చేసి అంపకాలు చేసి ఆ భాగ్యం మాకెలాగూ దక్కదు. మా ముద్దుల పాపగా పుట్టి పెరిగా ఈ చివరి క్షణాల్లోనైనా మా తృప్తి కోసం నిన్ను మనసారా అలంకరించుకోవాలని ఆశపడుతున్నా. అంగీకరిస్తావమ్మా? అమ్మా, నీ అవతార లీలలు ఎన్నో ప్రదర్శించి దివ్యత్వాన్ని నిరూపించు. నీ స్వస్థానానికి చేరబోతున్న ఈ శుభ సమయంలో సర్వాలంకార భూషితగా నిన్ను సాగనంపే అవకాశం మా అందరికీ కలిగించు తల్లి. అలాగే, మీ అందరి కోరిక కాదంటానా? చేతలి వెందుకే, చెవ్వరి వెందుకే.
తల్లి అగ్నికి వేడిని వెలుగును ప్రసాదించే ఆదిశక్తి నీ మహాత్మ్యమును దర్శించి మూలమై నీ పుణ్య చరిత్రకు అక్షర రూపం చేర్చి నా జన్మ చరితార్థం చేసుకుంటాను. వాసవి 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 వద్దు వద్దు, అగ్నికి ఆహుతి కావద్దు, నా ఆశను దహింపవద్దు. కుసుమ కోమలమైన నీ రూపాన్ని అర్చించుకోవడానికి ఆత్రపడుతున్న నన్ను అనుగ్రహించు. నీకై ఏర్పరచుకున్న నా హృదయ సింహ పీఠాన్ని అధిష్ఠించి నీ పాదదాసునిగా నన్ను స్వీకరించు. నీ మనోహర గానలుక్తుడనై నీ లోకాద్భుత సౌందర్యారాధనాకాంక్షినై సర్వబంధములను ఛేదించుకుని నిన్ను చేరే దేవి, నీ కరుణా కటాక్ష వీక్షణలో నన్ను కరిగిపోనిమ్ము దేవి. వాసవి దేవి రావా, కదలి రావా, నేను నిన్ను దక్కించుకొనటో లేక నీతో పాటు దహింపబడటో తప్పదు. జై జగదంబ. చిత్రకంఠ, అనుభవించిన ఆత్మ సంక్షోభము చాలకన ఇంకనూ సాహసం పబూనుతున్నావు. కలుషాత్ముడా, నీ పాప వాంఛకు ఫలితమును అనుభవింతువుగాక. ఇలాపై చక్రవర్తిగా జన్మించి అష్టైశ్వర్య భోగ కలితుడవయ్యును, కామజ్వర పీడితుడవై చిత్తశాంతి లేక దారుణ యాతనలను అనుభవింతువుగాక. అమ్మా జగత్పావని, రవికోటి ప్రభాభా సమాన మగుని దివ్య రూప సందర్శనంతో నాలోని చీకటి తెరలు చీల్చబడ్డాయి. కలుషితమైన నా గత జన్మ గాథాస్మృతులే తెలియని విషనాగులైన హృదయమును తొలిచి తొలిచి కసిది రక్కాటేసినవి. తల్లి, నిలువెల్ల విషదగ్ధుడనైన నేను నీ రూపును పోల్చుకోలేని మూర్ఖుడనైనానమ్మా. నాదబిందు స్వరూపినివైన నా తల్లిని నిన్ను, తల్లులకు తల్లివైన నిన్ను కాంక్షించిన నా ఘోర పాపానికి నన్ను కాలాగ్ని జ్వాలా మధ్యమున పడవేసిన చలక్షణ యాతనాయుత భయంకర నరకుబమున కోల ద్రోసిన శిక్ష చాలదు తల్లి, చాలదు. నా పాపములకు నిష్కృతి లేదు. నా దేహము ఖండ ఖండములైపోవదేమి? ఎందుకు నా శిరస్సు వేయి వ్రక్కలు కాదెందుకు? అమ్మా, నేను నీ బిడ్డను కానా? ఎక్కడికి పోను? ఎవరిని ఆశ్రయించను? సర్వవ్యాప్తమైన నీ స్వరూపము తప్ప నాకెవ్వరూ కనిపించలేదు తల్లి. అంతటా నీవే నిండి ఉన్నావు తల్లి. అమ్మా అమ్మా తల్లి అమ్మా అమ్మా. కుమారా, సకల చరాచర జగత్తు నా ఇచ్ఛాశక్తిని అనుసరించి ప్రవర్తించక తప్పదు. అందులో నీ ఒక్కడవు. ఇంతవరకు లేని పవిత్రమైన నా కన్యకా స్వరూపం సకల మానవులు అర్చించి తరించుటకై నా ఇచ్ఛాశక్తి వల్లనే ఈ కుసుమశ్రేష్ఠి తన పూర్వజన్మలో సమాధి తపస్విగా నన్ను తన కుమారిగా అర్చించాడు. ఆ ముచ్చట తీర్చిన నేను నా కన్యకా అవతార సమాప్తికి నిన్ను నిమిత్తమాత్రునిగా చేశాను. చిత్రకంఠ, నీ గంధర్వ రూపంతో మరల నీ స్వస్థానం అలంకరించు. కుసుమశ్రేష్ఠి దంపతులారా, మీకు నా సన్నిధానం అనుగ్రహిస్తున్నాను. ధన్యులము తల్లి, తల్లి. వైశ్య పుంగవులారా, నాడు నా కొరకై సర్వ త్యాగములు చేయడానికి సంసిద్ధులై ముందుకు వచ్చిన మీలోని 101 వృద్ధ దంపతులకు కూడా సామీప్యము ప్రసాదిస్తున్నాను. అగ్నిరథములలో కదలి రాగలను. అమ్మా, నన్ను అనుగ్రహించు. మాతా,
మమ్ము కటాక్షించు విరూపాక్ష కుమారా శారదను ధర్మపత్నిగా స్వీకరించు ఇదే మీ శుభపాణి గ్రహణముగా ఆశీర్వదిస్తున్నాను బ్రహ్మ స్వరూపులగు భాస్కర గురుదేవులను పూజించుచు అహింసా ధర్మ విజయ కట్కదారివై భూలోక పరిపాలన గావించి అంత్యమున నన్ను చేరగలవు నా వాసవి అచ్చా రూపమును పూజించు సకల మానవులకు సమస్త మంగళములు కలుగుగాక శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం